ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। ॐ सहनाववतु, सहनौ भुनक्तु, सह वीर्यङ्करवावहै, तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। तं नायतं बोधयेदित्याहुः। అది తమ్ అంటే ఆయన నిద్రపోతున్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు వ్యక్తి ఉండడు, పెర్సన్ ఉండడు. పెర్సన్ ఉండకపోతే ఇంకేముంటుంది? ఆత్మే ఉంటుంది. శుద్ధ పరమాత్మలో విలీనమై ఉంటాడు ఆయన. సో నిద్రావస్థ ఎందు కనుక తమ్ అన్నదానికి ఆత్మానం సుప్తం. జాగ్రత్త అవస్థలో ఆత్మయే ఒదిగి మదిగి ఆ జాగ్రత్త పురుషుడుగా ఉంటుంది. స్వప్నావస్థలో అదే ఆత్మయే ఒదిగి మదిగి స్వప్న పురుషుడుగా ఉంటుంది. సుషుప్తిలో కూడా ఆత్మస్వరూపమే, కానీ దానికి అజ్ఞానం యొక్క ఉపాధి సుషుప్తిలో ఉంటుంది. ఎందుకంటే సుషుప్తి యందు నాకేమీ తెలియలేదు అనే అనుభవం ఉంటుంది కనుక. సుషుప్తి యందు నేను స్వయం ప్రకాశ స్వరూపుడునో అనే అనుభవం ఉండదు, ఏమీ తెలియలేదు అనే అనుభవం ఉంటుంది. దాన్నే అజ్ఞానోపాధి అన్నారు. అంచేతనే జాగ్రత్త అవస్థకి స్థూల శరీరం ఉపాధి, స్వప్నావస్థకి సూక్ష్మ శరీరం ఉపాధి, సుషుప్తికి అజ్ఞానము, దాన్నే కారణ శరీరము ఉపాధి. సో అటువంటి ఆత్మను అంటే నిద్రపోతున్న మనిషిని మీరు హఠాత్తుగా ఒక్క ఉదుటున నిద్ర లేపవద్దు అని పెద్దలు చెప్తారు. ఏవం కథయంతి చికిత్సకాదయో జనాః లోకే. ఎవరు చెప్తారంటే వైద్యులు, అలాగే ఇతర విద్వాంసులు లోకంలో చెప్తూ ఉంటారు. ఎందుకు అలా చెప్తున్నారంటే నూనంతే పశ్యంతి జాగ్రద్దేహాత్ ఇంద్రియద్వారత అపసృత్య కేవలో బహిర్వర్తతే ఇది. ఎందుకు అలా లేపకూడదు అంటే, వాళ్ళు ఇలా ఎందుకు చెప్తున్నారంటే వాళ్ళకి తెలుస్తుంది తే పశ్యంతి, వాళ్ళు ఈ సత్యాన్ని చూడగలుగుతున్నారు. ఎవరు అలా ఒక్క ఉదుటున లేపకూడదు అని చెప్పే పెద్దలకి ఈ సత్యం తెలుస్తూ ఉన్నది. ఏమిటా సత్యము అంటే, ఈ నిద్రపోయే సందర్భంలో వాడు జాగ్రత్త దేహము నుండి విత్డ్రా అయిపోయినాడు. జాగ్రత్త దేహము నిద్రావస్థ ఎందు ఉండదు. జాగ్రత్త దేహము నుంచి ఉపసంహారం, ఉపసంహారానికి కూడా ఒక ప్రాసెస్సు ఇంద్రియముల ద్వారా. అంటే జాగ్రత్త ఈ స్పర్శేంద్రియము ఉపసంహారం అయిపోతుంది, కన్ను అనే ఇంద్రియము ఉపసంహారం అయిపోతుంది. ఇంద్రియాలన్నీ ఉపసంహారం అయిపోయేప్పటికీ ఇంద్రియముల ద్వారా తెలుస్తూ ఉండేటువంటి జాగ్రత్త దేహం కూడా ఉపసంహారం అయిపోతుంది. ఈ ఇంద్రియములన్నీ మనస్సులో ఉపసంహారం అయిపోతాయి. ఆ మనస్సు స్వరూపంలో ఉపసంహారం అయిపోతుంది. అంచేతనే ఆ అవస్థ యందు కేవలహ ఉంటాడు. ఏ రకమైనటువంటి ద్వైతము లేకుండా నిద్రావస్థ యందు ద్వైతం లేకుండా ఉంటాడు. ఈ ద్వైతులని గురించి ఓ మహాత్ముడు అన్నారు, ఊరికే నాకు గుర్తొచ్చి చెప్తున్నా. ద్వైతులు ద్వైతమే సత్యం అంటారు. వాళ్ళు రెండు పాయింట్స్ వాళ్ళ ఆలోచిస్తే సరిపడుతుంది. ఒకటి, నిద్రలో ద్వైతము లేదు ఎందువలన. ద్వైతం సత్యమైతే ఉండాలి కదా. సత్యం అనేది ఎప్పుడూ ఉండాలి. ఎప్పుడూ ఉండేదాన్ని సత్యం అంటారు. ఓసారి ఉండి ఓసారి లేకపోతే దాన్ని సత్యం అని ఎలా అంటారు? నిద్రలో ద్వైతము లేదు, కారణమేమై ఉంటుంది వాళ్ళు చూసుకోవాలి. తర్వాత ధ్యానంలో ద్వైతం లేదు. ధ్యానం అంటే ఇన్నర్ సైలెన్స్ కనుక మీరు మెయింటైన్ చేసుకుంటే ద్వైతం ఉండదు. దీని ఈ రెండు అనుభవాలని మీరు పరిశీలిస్తే మీకు ఒక సంగతి స్పష్టమవుతుంది. అదేమిటంటే, ఎక్కడ మనస్సు ఇంద్రియముల వ్యాపారము ఉంటుందో, ఏ కాలమునందు ఉంటుందో, అప్పుడు మాత్రమే ద్వైతం అనుభవానికి వస్తుంది అని మనకి స్పష్టమవుతుంది. దానిని బట్టి దాన్ని మీరు జాగ్రత్తగా ఆ సత్యాన్ని బాగా మీరు విశ్లేషణ చేసుకుంటే మీకు ఒక సంగతి అర్థమవుతుంది. ఏమిటంటే, ఈ ద్వైతం అనేది ఇంద్రియములు మనస్సు యొక్క చలనము తప్ప మరి ఒకటి కాదు. ఇంద్రియములు మనస్సు వల్ల సంచలనం చేస్తూ ఉంటాయి, వల్ల కదిలిపోతూ ఉంటాయి. ఆ కదలిక నుండి ఈ ద్వైత ప్రపంచం యొక్క అనుభవం నిర్మాణం అవుతూ ఉంటుంది.
కాబట్టి ద్వైత ప్రపంచం అనేది కేవలము ఇంద్రియములు మనస్సులకు సాపేక్షముగా మనకి అనుభవానికి వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏమైపోయింది, ఇంద్రియములు మనస్సు అవి ఉపసంహారం అయిపోయి ఇప్పుడు కేవల ఆత్మ రూపంగా అంటే అద్వయ ఆత్మస్వరూపంగా ఉన్నాడు. బహిహి వర్తతే, బహిహి అంటే ఈ జాగ్రత్త ప్రపంచమునకు, జాగ్రత్త పురుషునకు, జాగ్రత్త సుఖదుఖములకు, పుణ్యపాపములకు, కర్తృత్వ భోక్తృత్వములకు అతీతంగా ఉన్నాడు. అలా ఉన్నవాడిని ఎందుకు వెళ్ళి లేపాలి, ఎందుకు అలాగా తన స్వరూపంలో విలీనమై ఉన్నవాడిని మీరు బలవంతంగా లేపి మళ్ళీ వాడిని ఈ దిక్కుమాలిన ప్రపంచంలోకి ఎందుకు తీసుకురావాలి? ఒక్క ఉదుటన వాళ్ళు లేచినప్పుడు లేస్తాడు, మనం ఎందుకు చేయాలి ఆ పని? కాబట్టి వాడిని ఒక్క ఉదుటున లేపవద్దు అని పెద్దలు చెప్తూ ఉంటారు. తర్వాత మంత్రం, దుర్భిషజ్య గుంహాస్మై భవతి యమేష న ప్రతిపద్యతే, దీనికి అవతారిక, తత్ర చ దోషం పశ్యంతి. ఎందుకు ఒక్క ఉదుటున లేపవద్దు అని ఎందుకంటున్నారంటే, తత్ర అట్లు ఒక్క ఉదుటున లేపుట యందు వారికి ఒక దోషం కనపడుతూ ఉంటుంది. దెస్సి వాళ్ళు వాళ్ళు తెలుసుకుని ఉన్నారు, అలా ఒక్క ఉదుటున లేపినట్లయితే ఈ దోషము ఉన్నది అని వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. ఏమిటంటే ఆ దోషము, హీ బికాజ్ హీ అసౌ బోధ్యమాన తాని ఇంద్రియద్వారాణి సహసా ప్రతిబోధ్యమాన న ప్రతిపద్యతే ఇతి. ఇప్పుడు వాణ్ణి మీరు నిద్రలేపుతున్నారు, నిద్రలేపుతున్నారంటే దాని అర్థం ఏంటో తెలుసిన, ఇంద్రియ ద్వారముల నుండి ద్వారం ద్వారా బయటికి వెళ్ళొచ్చు, ద్వారం ద్వారా లోపలికి వెళ్ళిపోవచ్చు. ఆ ఇంద్రియ ద్వారముల వద్దకు వెళ్ళి వాటి ద్వారా ఉపసంహారం అయిపోయి స్వరూపంలోకి వెళ్ళిపోయి ఉన్నవాణ్ణి మళ్ళీ ఆ ఇంద్రియ ద్వారముల వైపు మీరు తీసుకొస్తున్నారు. ఇంద్రియ ద్వారాన్ని ప్రతి బోధ్యమాన లేపడం అంటే అది, నిద్రపోతున్న వాడిని లేపడం అంటే వాణ్ణి మళ్ళీ ఇంద్రియ వ్యాపారాలలోనికి మీరు పుష్ చేస్తున్నారు, ఇంద్రియ ద్వారముల వైపుకు వాణ్ణి మీరు నిద్ర లేపుతున్నారు. అలా నిద్రలేపేప్పుడు అప్పుడు ఒక మిస్టేక్ అవ్వడానికి అవకాశం ఉన్నది, వాడు ఆ ఇంద్రియ ద్వారములను సరిగ్గా చేరుకోలేకపోవచ్చును. వాడంతటా వాడు సావకాశంగా స్మూత్గా లేచినట్లయితే ఆ చైతన్యము రూప పరిచ్ఛిన్నమై, ఇప్పుడు చైతన్యం అన్ని ఇంద్రియాల్లోకి వెళ్ళాలి, ఆ కన్నులోకి వెళ్ళేప్పుడు రూప పరిచ్ఛేదంతో కంట్లోకి వెళ్ళాలి, చెవిలోకి శబ్ద పరిచ్ఛేదంతో వెళ్ళాలి, అలా వెళ్ళాలి ఆ చైతన్యం. చైతన్యం తెలివి వచ్చింది అంటే చైతన్యం విడిపోతుంది. ఇప్పుడు రాజమండ్రి వచ్చిందంటే గోదావరి ఏడు ముక్కలుగా ఏడు పాయలుగా విడిపోతుందంటే అలాగే ఆ చైతన్య ప్రవాహం, జాగ్రచ్చేతన అది ఒక ప్రవాహం. ఆ ప్రవాహాన్ని మీరు రేక్ కొట్టారు, నిద్ర లేపడం అంటే జాగ్రచ్చేతన యొక్క ప్రవాహాన్ని, వేకింగ్ కాన్షియస్నెస్ యొక్క ప్రవాహాన్ని మీరు తక్కువని ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఈ ప్రవాహం ఐదు ఇంద్రియములుగా విడిపోయి ఐదు ఇంద్రియాల్లోకి వెళ్ళాలి. నిజానికి మనస్సు కూడా ఇంకో ప్రవాహం, మొత్తానికి ఐదు ప్లస్ వన్ ఆరు ఇంద్రియాలు. ఫిజికల్ బాడీ కూడా తీసుకోండి, కర్మేంద్రియాలు కూడా తీసుకోండి, అవి ఐదు అంటే పదకొండు ఇంద్రియాలలోకి ఈ జాగ్రచ్చేతన యొక్క ప్రవాహం ప్రవేశించాలి. ఆ ప్రవేశించేప్పుడు కంట్లోకి రూప ప్రవాహమే ప్రవేశించాలి, చెవులోకి శబ్ద ప్రవాహమే ప్రవేశించాలి. మీరు ఒక్క ఉదుటును లేపారనుకోండి, ఆ ప్రవాహం ఇది ఎలా అంటే బండ్ కట్టి ఒక్క ఉదుటున బండును లేవతీసి ఉప్పేశారనుకోండి, అంత అక్కడ జమైనటువంటి నీరంతా కూడా అల్లకల్లోలంగా వచ్చేసి వరద వచ్చేస్తుంది. అలా అయిపోతుంది వీడికి, అలా అయిపోయి కంట్లోకి చెవికి వెళ్ళాల్సిన ప్రవాహం కంట్లోకి, చెవిలోకి వెళ్ళాల్సిన ప్రవాహం ముక్కులోకి, ముక్కులోకి వెళ్ళాల్సిన ప్రవాహం చెవిలోకి అలా వెళ్ళిందనుకోండి, వీడు అనారోగ్యం పాలు అవుతాడు. అంచేతనే నిద్రపోయేప్పుడు టెలిఫోన్ బంద్ పెట్టి నిద్రపోవాలి. టెలిఫోన్ మీరు నిద్రపోతూ ఉంటారు, అది టెలిఫోన్ ఏమవుతుంది, మోగుతుంది, అది గణగణ మోగుతుంది. మోగినప్పుడు మీరు ఉలిక్కిపడి లేస్తారు,
ఆ ఉలిక్కిపడి లేవడం అన్నది ఆరోగ్యానికి మంచిది కాదు. అంచేత ఇది నా ఈ అనుభవం నాకు కూడా ఉంది. నేను నాకు టెలిఫోన్లో ఎక్కడెక్కడి నుంచో వస్తాయి. వై దే డూ లైక్ దాట్ ఐ డోంట్ నో. ఒకసారి రాత్రి 12 గంటలకి ది జనరల్ మేనేజర్ ఆఫ్ ఆశ్రమ్ టెలిఫోన్ టు మీ, సేలోస్బర్గ్ ఆశ్రమ్ జనరల్ మేనేజర్ రాత్రి 12 గంటలకి నాకు టెలిఫోన్ చేసినాడు. ఇప్పుడు మాట కాదు, డెకేడ్ బ్యాక్. అండ్ దెన్ నేను ఉలిక్కిపడి లేచా. పోనీ ఇస్ దేర్ సంథింగ్ ఇంపార్టెంట్ దట్ హీ హ్యాస్ టు టెల్ మీ, ఐ కెన్ అండర్స్టాండ్. ఏమీ లేదు, ఏదో సమ్ సిల్లీ థింగ్, ఒక ఈమెయిల్ ఇస్తే వదిలిపోయేదానికి నన్ను టెలిఫోన్ చేసి లేపడం. అక్కడ టైం ఏమిటి, 11:30, ఇంకా లంచ్కి టైం ఉంది. ఈ లోపల నేను గుర్తుకొచ్చాను, టెలిఫోన్ బిల్లులు లెక్క కాదు. అమెరికా వాళ్ళకి టెలిఫోన్ బిల్లులు లెక్కే కాదు, ఇప్పుడు ఇండియా వాళ్ళకి లెక్కలేదు, వీళ్ళు గంటల తరబడి మాట్లాడేస్తున్నారు. టెలిఫోన్ బిల్లులకి లెక్క పెట్టి రోజులు వెళ్ళిపోయాయి. వీళ్ళు బిల్లు అదేదో సిమ్ ఏదో కొనేసి పెట్టేసుకుంటారు, వాగేస్తూ ఉంటారు. కాబట్టి దెర్ ఈజ్ నో ఇష్యూ. టక 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 నొక్కాడు. ఇదివరకుట్లాగా ఇలాగ నెంబర్లు కూడా చేయక్కర్లా, ఊరికే టచ్ చేస్తే సరిపడుతుంది. ఇదివరకు ఎలా ఉండేదో తెలుసిన, 12 సార్లు ఇలా తిప్పిన తర్వాత అది కనెక్ట్ అయ్యేది కాదు. మళ్ళీ మళ్ళీ పెట్టి మళ్ళీ తీసి మళ్ళీ ఇంకో 12 సార్లు 2 సార్లు ఎవరికి పోలే, ఇవాళ వద్దు ఈ టెలిఫోన్ వెళ్ళి ఇంటికి పోయి వాళ్ళం. ఇప్పుడు అలా అక్కర్లేదు, ఇలా టచ్ చేయటం. కాబట్టి నా మనవి ఏమంటే, మీరు రాత్రి పడుకోబోయే ముందు టెలిఫోన్ కట్ చేసి పడుకోవాలి. మీకు ఇటువంటి సమస్య ఉంటే, లేకపోతే అక్కర్లా. తర్వాత రాత్రి ఆలస్యంగా టెలిఫోన్ చేయటం అలవాటు మనం మానేయాలి. ఒకసారి నాకు టెలిఫోన్ ఒక స్వామి నాకు టెలిఫోన్ చేశారు, టైం 10:15. నేను ఆయన ఏదో చెప్పబోతే నేను అన్నాను, ఇప్పుడు టైం ఎంత అయింది మీ దగ్గర అని అడిగాను. 10:20 వై డిడ్ యూ టెలిఫోన్ టు మీ? మనం వీఆర్ స్వామీస్, మనకి సంసారం మిథ్యా సంసారం ఇది. తెల్లారితే ఏం మిగిలితే అదే చూసుకుంటాం. ఈ లోపల తెల్లారి లోపల అర్జెంటుగా ఏవో కొంపలు అంటుకుపోయేదో అయిపోయిందో, పోనీ అయిపోతే అయిపోయింది, మిగిలిందే మంది. దీనికోసం 10:20 వై షుడ్ యూ టెలిఫోన్? I suggest, I am not going to discuss this topic now with you. I will discuss it tomorrow morning only. Because I do not want to encourage any such thing after 9:30. అని నేను చెప్పాను. కాబట్టి మీకు ఇటువంటి ఇబ్బంది కనుక మీకు లేకపోతే, మీరు నా సలహా పాటించనక్కర్లేదు. ఇటువంటి ఇబ్బంది నాకు ఉంది. కాబట్టి నేను మొట్టమొదట చేసే పని ఏమిటంటే, టెలిఫోన్ కట్ చేసి వెళ్ళి పడుకుంటా. నేను ఉలిక్కిపడి లేచాను 2-3 సార్లు. ఆ తర్వాత ఐ ఫెల్ట్ వెరీ అక్యూట్ డిస్కంఫర్ట్. అది ఎలా ఉంటుందో చెప్పడం కష్టం. ఇక్కడ ఏమంటున్నారంటే, అది ఆరోగ్యానికి మంచిది కాదు అని అంటున్నారు. ఎందుకంటే మనం ఆత్మానందంలో ఉంటాము. ఆత్మానందంలోంచి అంటే అనంత స్వరూపంలోంచి ఒదిగిపోయి 11 ముక్కలుగా విడిపోయి రావాలి బయటికి. ఆల్ దట్ ప్రాసెస్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. అంటే ఏమిటి, ఒక 10 సెకండ్లు టైం పడుతుంది దానికి. 10 సెకండ్లు పట్టాల్సిన దాన్ని మీరు 1/2 సెకండ్లో చేస్తాను అంటే ఇట్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. ఇప్పుడు ఆకలిగా ఉన్నప్పుడు ఆదరా బాదరా ఇంత తినేశారనుకోండి, ఏమవుతుంది, కడుపులో పొట్లు రావు వస్తాయి. ఉపవాసం ఉంది అంటే కఠినమైన ఉపవాసం. మామూలుగా మన వాళ్ళు ఉపవాసం అని చెప్పేసి అన్ని రకాల స్నాక్స్ పుచ్చుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఉపవాసం అని చెప్పేసి మీరేమో వడమాలలోనే 2 వడలు, చక్కెర పొంగలి, కట్టె పొంగలి, తర్వాత 4 2 అరటిపళ్ళు, 2 మామిడి పళ్ళు, 1 ఆపిల్ పండు పుచ్చుకున్నారనుకోండి, ఇంక ఉపవాసం ఏమిటి? దాంట్లో ఉపవాసమే ఉంది, మామూలు కంటే ఎక్కువైంది. అలా కాకుండా యథార్థంగా కలిగి మీరు శ్రద్ధగా ఉపవాసం చేసినట్లయితే, మొన్నటి పొద్దున్న టిఫిన్ తినేప్పుడు చాలా కాషస్గా తినాలి. ఇడ్లీ వంటి సింపుల్ ఫుడ్ తినాలి, అది కూడా స్లోగా తినాలి. అది కూడా మామూలుగా మీరు ఎన్ని ఇడ్లీలు తింటారు, 4 ఇడ్లీ తింటారనుకోండి, ఇప్పుడు 5 తింటే పర్వాలేదు. అంతేగాని 11 12 తినేయకూడదు. ఒక్కసారిగా తినేస్తే కడుపులో పొట్లు వస్తాయి. సిస్టమ్ కెనాట్ టేక్ ఇట్. నిద్ర కూడా అటువంటిదే. ఇంద్రియ వ్యాపారాలని ఉపవాసం చేసేసినట్టు అయిపోయింది. కాబట్టి తిరిగి ఇంద్రియ వ్యాపారాల్లోకి వచ్చేటప్పుడు హఠాత్తుగా రావద్దు, వస్తే అనారోగ్యం చేస్తుంది. తదే తదాహ
సరిగ్గా ఇదే విషయాన్ని మంత్రం చెప్తోంది. ఏమని చెప్తోంది? దుర్భిషజ్యం హాస్మై భవతి యమేష న ప్రతిపద్యతే. అది వీడు ఉపసంహారం అయినప్పుడు ఎలా ఉపసంహారం చేశాడు? ఇంద్రియ ద్వారాల గుండా ఉపసంహారం, కుర్చీలో కూర్చోండి కుర్చీలో, ఇంద్రియ ద్వారాల గుండా ఉపసంహారం చేశాడు కదా, మళ్ళీ ఇంద్రియ ద్వారాలలోకి ప్రవేశించాలి. ఆ ఇంద్రియ ద్వారాల్లోకి, ఏ ఇంద్రియ ద్వారాల్లోకి వీడు ప్రవేశించాల్సి ఉన్నదో దానిని ప్రవేశించలేకపోతాడు. ఏష యం న ప్రతిపద్యతే. సో ఏ ఇంద్రియ ద్వారమును పొందవలసి ఉన్నదో దానిని వీడు పొందలేకపోతాడు. దానివల్ల ఏమవుతుంది? దుర్భిషజ్యం హ అస్మై భవతి. హ నిశ్చయముగా అస్మై వీని కొరకు దుర్భిషజ్యం అంటే అనారోగ్యం వస్తుంది. ఎటువంటి అనారోగ్యము అంటే చికిత్స చేయటం కష్టము అనే అనారోగ్యం వస్తుంది. ఏదో చెయ్యో కాలో నొప్పిట్టిందంటే దానికి చికిత్స చేయొచ్చు. కత్తితో ఏదో కోస్తుంటే చేయి తెగితే దానికి ఏదో చికిత్స చేయొచ్చు. ఇది సిస్టంలో ఫండమెంటల్గా డిఫెక్ట్ వచ్చేది కనుక అయినట్లయితే చికిత్స చేయటం చాలా కష్టము. దుర్భిషజ్యం హాస్మై భవతి. అందుగురించి హఠాత్తుగా లేపవద్దు. భాష్యం యం ఇంద్రియద్వార దేశం అంటే ఏ ఇంద్రియద్వార దేశమును, ఇంద్రియద్వార స్థానము అంటే ఇంద్రియంలో బిగినింగ్ అయిన పాయింట్ అది, అక్కడ వీడు ప్రవేశించాలి. అక్కడ ఎందుకు ప్రవేశించాలంటే అక్కడి నుంచే ఉపసంహారం అయ్యాడు కనుక. యస్మాత్ దేశాత్ శుక్రమాదాయ అపశ్రుత. ఏ ఇంద్రియద్వార దేశము నుండి వీడు శుక్రమును పట్టుకుని లోపలికి వెళ్ళిపోయినాడు. శుక్రము అంటే విషయములను గ్రహించే సామర్థ్యము. శుక్రము అంటే విషయములను తెలుసుకునే సామర్థ్యం. ఇప్పుడు కన్ను అనే ఇంద్రియంలో మీరు పడుకున్నారనుకోండి, మీరు అనుభవంగా చూసుకోండి, మీరు పడుకున్నారు, మీరు కళ్ళలో ఉన్నారు, మీరు ఆ కళ్ళలోంచి అంటే చూపు ఉంది, మీకు చూపు ఉందని మీకు తెలుస్తూ ఉంటుంది కన్ను మూసుకున్నా. ఆ చూపులో నుండి మీరేం చేస్తారు? చూసే సామర్థ్యాన్ని విడిచిపెట్టి లోపలికి వెళ్ళిపోతారు. దాన్ని ఉపసంహారం చేసి లోపలికి వెళ్ళిపోతారు. విడిచిపెట్టి అంటే అది పట్టుకుని లోపలికి వెళ్ళిపోతారు. విడిచిపెట్టి కాదు, పట్టుకోవడం అంటే ఉపసంహారం చేసేసుకోవడం. చెవిలోంచి వినే శక్తిని ఉపసంహారం చేసుకుని విలీనం చేసుకుని లోపలికి వెళ్ళిపోతారు. అలాగే ముక్కులోంచి, అలాగే చర్మంలోంచి, అన్ని ఇంద్రియ ద్వారముల నుండి ఆ శక్తులను విలీనం చేసుకుని లోపలికి వెళ్ళిపోతారు. దట్ ఈజ్ హౌ యు గోయింగ్ టు స్లీప్. మళ్ళీ ఏ పాయింట్ దగ్గర ఈ ఇంద్రియ వ్యాపారములను మీరు విలీనం చేసుకున్నారో అదే పాయింట్ దగ్గర మళ్ళీ ఇంద్రియ వ్యాపారాల్లోకి ఆ శక్తులను ప్రవేశపెట్టాలి. ఆ ప్రవేశపెట్టడంలో కన్ఫ్యూషన్ వస్తుంది. ఎలాగంటే ముక్కులో ప్రవేశపెట్టాల్సింది కన్నులోను, కన్నులో ప్రవేశపెట్టాల్సిన శక్తిని చెవిలోనూ ప్రవేశపెట్టాడు అనుకోండి, అంటే దాని అర్థం ముక్కుతో చూస్తాడని కన్నుతో వింటాడని కాదు. దాని అర్థం ఏంటంటే శక్తులు తల్లకిందులయ్యాయి కాబట్టి వీడికి కొంత కలత నిర్మాణం అవుతుంది. ఒక కలత, ఒక టెన్షను, ఒక దిక్కుతోచని స్థితి నిర్మాణం అవుతుంది. అది మంచిది కాదు. ఒకసారి అయితే పర్లేదు, అస్తమానం అలా అవుతూ ఉంటే అది ఆరోగ్యానికి మంచిది కాదు. ఏదో డల్గా తయారవుతాడు, లేకపోతే డిప్రెషన్ వస్తుంది, లేకపోతే ఏదో ఎపిలెప్సీయో ఏదో సమ్ బ్రెయిన్ సెల్స్లో డిఫెక్ట్లు వస్తాయి. అలా అవ్వకూడదు. అది యస్మాత్ దేశాత్ శుక్రమాదాయ అపశృత అంటే ఏ ఇంద్రియ దేశమును, ఇంద్రియ ద్వార దేశము నుండి ఇంద్రియ సామర్థ్యమును విలీనము చేసుకుని లోపలికి వెళ్ళిపోయాడో తమ్ ఇంద్రియ దేశం ఏష ఆత్మా పునః న ప్రతిపద్యతే. అదే ఇంద్రియ దేశమును ఈ ఆత్మ తిరిగి ప్రవేశించుటలో సామర్థ్యాన్ని కోల్పోతుంది, తిరిగి ప్రవేశించలేకపోతుంది. అంటే ఏమిటవుతుంది? ఒక్క ఉదుటన మీరు లేస్తే కళ్ళు తెరుస్తారు కానీ సరిగ్గా చూడలేకపోతారు, చెవులతోటి సరిగ్గా వినలేకపోతారు, లేదా మనస్సుతోటి సరిగ్గా తెలుసుకోలేకపోతారు. దానివల్ల ఏమవుతుంది? దిక్కుతోచని స్థితి ఏర్పడుతుంది.
కదాచిత్ వ్యత్యాసేన ఇంద్రియమాత్రా ప్రవేశయతి. అది దీనికి ఒకప్పుడు శబ్దము మొదలైన ఇంద్రియమాత్రలను ఆత్మ విపరీతముగా ప్రవేశపెట్టును. ఆత్మ చైతన్యం ఏం చేస్తుందంటే ఇంద్రియమాత్రలను, కన్నుకి మాత్ర రూపము, చెవికి మాత్ర శబ్దము, వాటిని అంటే ఆ సామర్థ్యములను విపరీతంగా ప్రవేశ తలగ్రంథులుగా ప్రవేశపెడుతుంది. అంటే కన్నులోకి చెవి యొక్క వినికిడిని, చెవిలోకి కన్ను యొక్క చూసే శక్తిని ప్రవేశపెడుతుంది. అప్పుడు కన్ను చూడలేదు, చెవి వినలేదు, మళ్ళీ దాన్ని బ్యాక్ లాక్కుని మళ్ళీ మళ్ళీ రీఆర్గనైజ్ చేసి ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. అంత పని అవుతుంది. హఠాత్తుగా నిద్ర లేపితే, 1 గంటకు ఎప్పుడు నిద్ర లేపితే, మీరు అలారం పెట్టుకుని నిద్ర లేవాలి అని సంకల్పించుకుని నిద్ర లేచినట్లయితే ఈ సమస్య ఉండదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ మెంటల్లీ ప్రిపేర్డ్ టు గెట్ అప్. ఆ మనస్సులో సూక్ష్మ రూపంగా మనస్సు ఉండి యూ వేకప్ ఇన్ ఏ నార్మల్ వే, మోర్ ఆర్ లెస్ నార్మల్. అప్పుడు కూడా ఎటు కాకుండా 3 గంటలకు అలారం పెట్టుకుని లేచారనుకోండి, మంచిది కాదు. అది మన సాధన ఎలా ఉండాలంటే ఆరోగ్య సూత్రాలని చెడగొట్టేట్లా ఉండకూడదు సాధన. దానివల్ల ఏమవుతుందంటే సాధనలో ప్రోగ్రెస్ లేకపోగా ఆరోగ్యం దెబ్బతింటుంది. అలా అవ్వకూడదు. అలాగే పిచ్చి పిచ్చి సాధనలు చేసిన వాళ్ళు కొంత ఓల్డ్ ఏజ్ వచ్చేప్పటికీ సమ్ డిఫికల్టీస్లో ఉండడం మనకు కనపడుతుంది. ఓల్డ్ ఏజ్ వచ్చేప్పటికీ ట్రబుల్లో పడతారు. మామూలుగా ఏ సాధన లేనివాడు బాగానే ఉంటాడు ఓల్డ్ ఏజ్లో. వీళ్ళు మధ్య వయస్సులో పెద్ద పెద్ద ఉపాసనలు, హనుమద ఉపాసన, లలిత ఉపాసన ఇలాంటివన్నీ చేసేసి ఓల్డ్ ఏజ్లో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏమంటే ఆయన పెద్ద లలితోపాసకుడు కదా, ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆయన కొటక్కలు వెళ్ళి వైద్యం చేయించుకుంటున్నారండి. అంటే మరి ఏమైంది అక్కడికి? అంటే రోగం ఎవరికైనా రావచ్చు, ఉపాసకుడే కానక్కర్లేదు. అంటే అర్థం ఏంటి? ఆరోగ్య సూత్రాలని సరిగ్గా పాటించలేదు. ఉపాసన దారిని ఉపాసనే, ఆరోగ్య సూత్రాలు ఆరోగ్య సూత్రాలే. కాబట్టి ఆరోగ్య సూత్రాలని మనం చేసి తపస్సు ఉపాసన అనేవి ఆరోగ్య సూత్రాలకి విరుద్ధంగా ఉండకూడదు. నేను ఈవేళ పొద్దున్న ఒక మాట చెప్పాను విద్యార్థులతో, మాట అన్నాను, మళ్ళీ అది కూడా మీతో మాట్లాడుతున్నా. కొంతమంది ఏమనుకుంటారంటే తపస్సు అనింటే ఇప్పుడు మనం చదువు అంటే ఇది జ్ఞానం, భగవద్గీత ఉపనిషత్తులను చదువుకొనుట ఇది సాధనే కదా. తపస్సు వాటెవర్ యు మీన్, తర్వాత సేవ, మూడు టాపిక్స్ ఉన్నాయి. వేదాంతం చదువుకోవడం, సాధన మంత్రజపము ఇత్యాది తపస్సు, లేకపోతే తపస్సు అంటే అనేక రకాలు ఉంటుంది. నర్మదా పరిక్రమ చేయడం అది తపస్సు అవుతుంది. నర్మదా పరిక్రమ చేయడం అంటే నర్మదా నది అంతా చుట్టి రావడం, ఏడాది పడుతుంది నడక. అయితే అరుణాచల కొండ ఉంటుంది చూడండి, అదంతా చుట్టి రావడం, 15 కిలోమీటర్లు రోజు పడుతుంది ఇక్కడి నుంచి ప్రయాణం చేసి వెళ్ళాలి. అయితే అయ్యప్ప కొండకి నడిచి వెళ్ళడం, ఇవన్నీ తపస్సులోకి వస్తాయి. ఇలాంటిది తపస్సు. తర్వాత మంత్రజపం, గంగోత్రి వెళ్ళి జపం చేసుకోవడం 6 నెలలు, దట్ కమ్స్ అండర్ తపస్సు. సేవ, సేవ అంటే ఏమిటి? ఎవరో భేదవాళ్ళకి ఏదో సేవ చేయటం, భేద విద్యార్థులకి ఏదో సేవ చేయటం, ఇలాంటి సేవ. లేకపోతే మెడికల్ క్యాంపు పెట్టడం, మెడికల్ క్యాంపు పెట్టి వైద్య సౌకర్యం అది చేయటం, ఇది సేవ. 3 అంశాలు ఉన్నాయి: చదువు, తపస్సు, సేవ. నేను చెప్పిన పాయింట్ ఏమిటంటే, నేను చెప్పదలుచుకున్నది ఇప్పుడు కూడా, తపస్సు సేవ అనే వాటిని చదువుకి సబ్స్టిట్యూట్గా మీరు పెట్టుకోకూడదు. ఇట్ దే షుడ్ నాట్ బికమ్ సబ్స్టిట్యూట్స్ ఫర్ స్టడీ. సో స్టడీకి కాంప్లిమెంట్స్గా ఉండాలి. కాబట్టి మీరు చక్కగా శాస్త్రాన్ని చదువుకుంటూ ఉండాలి, ఎంతో కొంత తపస్సు. శాస్త్రానికి చదువుకి అడ్డురాని విధంగా ఎంతో కొంత తపస్సు మీరు చేసుకోవాలి. అంటే మీరు జపం చేసుకోదలుచుకుంటే సాయంకాలం 6 to 7:30 క్లాసు టైంలో చేయడం కాదు, ఆ క్లాసుకి అడ్డురాని విధంగా మీరు జపం చేసుకోండి. మీరు ఏదైనా సేవ చేయదలుచుకుంటే క్లాసుకు అడ్డురాని విధంగా మీరు సేవ చేయండి. దే షుడ్ కాంప్లిమెంట్ ది స్టడీ, దే షుడ్ నాట్ సబ్స్టిట్యూట్ ది స్టడీ.
లోకంలో ఈ వివేకము చాలా తక్కువ. వాళ్ళు ఏమనుకుంటారంటే స్టడీకి తపస్సును సేవ సబ్స్టిట్యూట్స్ అనుకుంటారు. చాలా తప్పు. ఇప్పుడు మీరు ఎక్సర్సైజ్ చేయటము ఉందనుకోండి, ఎక్సర్సైజ్ చేయటమును దాన్ని ఆరోగ్యానికి అవసరం, అది నాలెడ్జ్కి సబ్స్టిట్యూట్ కాకూడదు. బాడీ స్ట్రక్చరు, ఎక్సర్సైజ్ ఏ విధంగా చేయాలి, ఇటు ఎంత ఎక్సర్సైజ్ చేయాలి, ఎలా చేయాలి, ఆహార నియమం ఏమిటి, ఇవన్నీ తెలుసుకుని ఎక్సర్సైజ్ చేయాలి. అంతేగాని ఆ చదువు అక్కర్లేదు, ఎక్సర్సైజ్ గురించి ఏమీ తెలియక్కర్లేదు, బండగా ఎక్సర్సైజ్ చేసుకుంటూ పోతాను అంటే చిన్న వయస్సులో ఉన్నప్పుడు మీకు తేడా తెలియదు, పెద్ద వయస్సు వచ్చాక తెలుస్తుంది. ఎక్సర్సైజ్ చేసి రోగం తెచ్చుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మీరు అంటే సరిగ్గా తెలియకపోతే ఎక్సర్సైజ్ లేక రోగం కొంతమందికి, ఎక్సర్సైజ్ వికటించి రోగం ఇంకో కొత్త మందికి, అలా వస్తుంది తెలియకపోతే. కాబట్టి తపస్సు పేరుతో తప్పుదారి పట్టిన వాళ్ళు వందల మంది కనబడతారు మనకి. సేవ పేరుతో ఫ్రస్ట్రేట్ అయిపోయి ఇబ్బంది పడిపోతూ మనకి ఎంతమంది ఎంతోమంది కనబడతారు. కారణం ఏమిటంటే వీళ్ళు ఈ తపస్సు సేవ ఇవి మనల్ని దేవుడి దగ్గరికి చేరుస్తాయనుకుంటున్నారే తప్ప స్టడీ ఇస్ ది వన్ విచ్ టేక్స్ యూ టు ది ట్రూత్ అని వీళ్ళు తెలుసుకోలేకపోవడం. సరే, నేను డైగ్రెస్ అయి చెప్పాను, బట్ ద పాయింట్ ఈజ్ ఈ విధంగా అంత తెలుసుకుని ఉండాలి. కాబట్టి హఠాత్తుగా నిద్ర లేపడము అనే పొరపాటు మీరు చేయవద్దు. ఎందుకంటే ప్రతిసారి ఈ దోషం లేకపోవచ్చు, కదాచిత్ అంటున్నారు. మీరు 10 సార్లు ఉలిక్కి 4 సార్లు ఉలిక్కిపడి ఇట్లా లేపారనుకోండి, ఉలిక్కిపడి లేస్తాడు, 4 సార్లు ఏమీ అవ్వలేదు, బట్ ఇట్ మే హ్యాపెన్ 5th time. దెర్ఫోర్ యూ డోంట్ డూ టు అదర్స్, యూ ఆల్సో డోంట్ అలౌ అదర్స్ టు డూ ఇట్. అది తత ఆంధ్య బాహ్య బాధిర్యాది దోష ప్రాప్తౌ దుర్భిషజ్యం దుఃఖభిషకర్మత హ అస్మై దేహాయ భవతి. అలా హఠాత్తుగా నిద్రలేపితే ఆత్మకేదో రోగం వస్తుందనే అభిప్రాయం కాదు. ఆత్మకే రోగము రాదు, దేహానికి వస్తుంది రోగం. ఈ దేహానికి రోగం వస్తుంది. ఏం దోహం రావచ్చు? చెవుడు రావచ్చు, చెవి వినే శక్తి వీక్ అయిపోయి దెబ్బతినచ్చు. అసలు పెద్ద వయస్సు వచ్చేప్పటికీ చెవుడు వస్తుందంటారు. నాకేమనిపిస్తుందంటే పెద్ద వయస్సులో విపరీతమైన చెవుడు, ఇంకా ఏం మాట్లాడినా వినపడని చెవుడు వచ్చిన వాళ్ళకి ఇలాంటిది ఏదో అయి ఉంటుందని నేను అనుకుంటున్నా. ఆ చెవుడు ఎలాంటి చెవుడు అంటే ఇంకా ఏం పిడుగులు పడ్డా వినపడదు అలాంటి చెవుడు. దానికి మందు కూడా ఆ వైద్యం కూడా లేదు, అంటే మెషీన్లు ఏవో ఉంటాయి, ఆ మెషీన్లు కూడా పనిచేయవు. అలాంటి దీన్ని బ్రహ్మ చెవుడు అంటారు. అలాంటి అంటే వైద్యం చేయడం సాధ్యం కాని చెవుడు వచ్చిందనుకోండి, లేకపోతే వైద్యం చేయడం వీలు పడని చూపు మందగించడం అలాంటిది వచ్చిందనుకోండి, చాలా కష్టం అవుతుంది. వైద్యం ఒకవేళ చేసినా చాలా కష్టం మీద వైద్యం చేయాల్సి వస్తుంది, అలా అవుతుంది. అంటే ఆంధ్యము అంటే చూపు మందగించుట, బాధిర్యము అంటే చెవుడు మొదలైన దోషం వచ్చిందంటే దానికి వైద్యం చేయటం కష్టమైపోతుంది. దుఃఖ భిషకర్మత అనే ఈ దోషం ఈ దేహానికి కలుగుతుంది. కాబట్టి ఎవళ్ళని మనం అలా నిద్ర లేపకూడదు. నిద్రపోతుంటే మనం చూసి సంతోషించాలి, పాపం వాళ్ళు నిద్రపోతున్నారు, హ్యాపీ. ఒకవేళ మీ శత్రువు మీరు వెళ్ళి 2 తిట్టి రావడానికి వెళ్ళారనుకోండి, వాడు నిద్రపోతున్నాడు అనుకోండి, పోనీ పాపం నిద్రపోనే అని ఇంకో సందర్భంలో వాళ్ళు నిద్ర లేచి తెలివిగా ఉన్నప్పుడు మళ్ళీ తిట్టి రావచ్చు, అప్పుడు మాత్రం ఆశీర్వదించి మనం వెనక్కి వచ్చేసేయాలి. దుఃఖేన చికిత్సనీయ అసౌ దేహో భవతి ఇత్యర్థః. అంటే దుర్భిషజ్యం అస్మై భవతి అనగా ఈ దేహము కొరకు దుర్భిషజ్యము కలుగును అంటే అర్థం ఏంటో తెలుసిన, ఈ దేహము ఆ చతుర్థి నుంచి ప్రథమాకి రండి, ఈ దేహము కొరకు అన్నదాని నుంచి ఈ దేహము కష్టంతో చికిత్స చేయదగ్గదిగా తయారవుతుంది.
తస్మాత్ ప్రసిద్ధ్యా అపి స్వప్నే స్వయం జ్యోతిష్వం అస్య గమ్యతే. ఈ లోక ప్రసిద్ధిని బట్టి కూడా మీకు స్వప్నంలో ఆత్మ స్వయం ప్రకాశము అని నిర్ధారణ అయింది. ఎలా నిర్ధారణ అయింది? ఆ స్వయం ప్రకాశ ఆత్మ చైతన్యం జాగ్రత్త అవస్థలోకి వచ్చేప్పుడు రూపవాసనని పట్టుకుని, రూపమాత్రను పట్టుకుని కంట్లోకి వస్తే కన్ను చూస్తుంది, శబ్దమాత్రని పట్టుకుని చెవిలోకి వస్తే చెవి వింటుంది. దీనికి భిన్నంగా కంట్లోకి రూపమాత్ర, కంట్లోకి రావాల్సిన రూపమాత్ర చెవిలోకి, చెవిలోకి వెళ్లాల్సిన శబ్దమాత్ర కంట్లోకి వస్తే కన్ను గుడ్డిదవుతుంది, చెవుడు వస్తుంది. అంటే శబ్దజ్ఞానం ఉండదు, రూపజ్ఞానం ఉండదు. అంటే దీన్ని బట్టి మీకు ఏం తెలిసింది? జ్ఞానమునకు సోర్స్ ఏమిటి? ఆత్మ చైతన్యము. సపోజ్ జ్ఞానానికి సోర్సు సూర్యుడు, శబ్దము అయితే ఇవెళ్ళ ఇలా అవ్వకూడదు. జ్ఞానానికి సోర్సు సూర్యుడు అనుకోండి, సూర్యుడు ఉన్నంతసేపు మీకు రూపం తెలుస్తూ ఉండాలి, చూపు మందగించకూడదు. శబ్దానికి సోర్స్, శబ్దమే మీకు సోర్స్ అనుకోండి, జ్యోతి అనుకోండి, అప్పుడు శబ్దం బయట ఉన్న శబ్దము, చెవుడు అనేది వీడికి రానేకూడదు అసలు. కాబట్టి శబ్దము జ్యోతి కాదు, సూర్యుడు జ్యోతి కాదు, ఆత్మ జ్యోతి. ఆ ఆత్మ ప్రకాశిస్తూ స్వప్నమునందు ఉన్నది. అది మనకి స్పష్టంగా స్వప్నావస్థలో దాని స్వయం ప్రకాశ ధర్మము తెలుస్తోంది. ఆ స్వయం ప్రకాశ ధర్మమును ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా కూడా మనం నిరూపించగలిగినాము అని అడిగా మంత్రం అయింది. తర్వాత అథో ఖల్వాహు జాగరిత దేశ ఏవా అస్యైష ఇతి యాని హ్యేవ జాగ్రత్ పశ్యతి తాని సుప్త ఇతి అత్రాయం పురుషః స్వయం జ్యోతిర్భవతి. ఇంకా ఇలా చెప్తున్నారు పెద్దలు. అథో ఖల్వాహు, ఇంకా అనేక విషయాలని హఠాత్తుగా నిద్ర లేపకూడదు అని చెప్పేసి ఊరుకున్నారా? ఏమీ లేదు, ఇంకా ఏవో చెప్తున్నారు పెద్దలు. అవతారిక స్వప్నో భూత్వా అతిక్రాంతో మృత్యో రూపాణి ఇది ఏడో మంత్రంలో అలా చెప్పారు. ఏడో మంత్రంలో ఏమని చెప్పారంటే స్వప్నో భూత్వా మృత్యోహ రూపాన్ని అతిక్రాంత అని చెప్పారు. అది మనం చాలాసార్లు అనుకున్నాము, సహి స్వప్నో భూత్వా ఇమం లోకమతిక్రామతి మృత్యోహ రూపాన్ని. ఆ ఆత్మ స్వప్నముగా అయ్యి మృత్యువు యొక్క రూపములను అతిక్రమిస్తోంది. మృత్యువు యొక్క రూపములు అంటే జన్మ మరణములు అలాంటిది ఏదో అయ్యి ఉంటుంది. బృహదారణ్యకం అంత జటిలమైన ఉపనిషత్తు ఇంకొకటి ఉండదు. అంచేతనే జనాలు బృహదారణ్యకం చదవడం మానేశారు. ఇప్పుడు మీరు ఏదైనా ఈ వేదాంత కోర్సులు ఉన్నాయనుకోండి, 3-ఇయర్ కోర్సు 4-ఇయర్ కోర్సులు అవుతూ ఉంటాయి. అక్కడెక్కడ బృహదారణ్యకం పుస్తకాలు కూడా ఉండవు. ఎందుకంటే ఎవడు పడతాడండి? ఇప్పుడు ఏదైనా టిఫిన్ చేయమంటే ఇడ్లీలు తినేస్తారు తప్ప అటుకులును బెల్లం తినమంటే ఎవడు తింటాడు? ఇది ఎలాంటిది? ఇది చాలా జటిలంగా ఉంటుంది. సో ఆత్మస్వప్నమై శరీరేంద్రియ రూపమగు మృత్యువ రూపములను అతిక్రమించును. మృత్యువు యొక్క రూపములు, మృత్యువు రూపు దాల్చి మన ముందు ఉన్నది. మృత్యువు కంటికి కనపడదు, కనపడకమే పోవడమేమీ కనపడుతూనే ఉంది. అది చూపించండి మాకు మృత్యువుని. అంటే శరీరము, ఈ శరీరము మృత్యువు యొక్క చక్కని ఒక రూపము. ఎందుకంటే శరీరం, మీరు శరీరాలలా పోతూనే ఉంటాయి. మీరు మృత్యువుని ఎక్కడైనా దర్శించాలంటే మీకు ఎక్కడ కనపడుతుంది మృత్యువు? శరీరంలో కనపడుతుంది. అలాగే ఇంద్రియాల్లో కూడా కనపడుతుంది. ఎలాగో తెలుసిన, కాళ్ళు నడవడం మానేసాయనుకోండి,
కొంతమంది నడవడం మానేస్తారు. ఒక ఆయన నడవడం మానేశారు, నేను భిక్షకు వెళ్ళాను, ఆయన నడవడం మానేశారు. నేను అన్నాను నడుస్తూ ఉండండి అన్నాను, అంటే కాళ్ళు నొప్పులు ఉన్నాయండి అన్నారు. అంచేతనే నడుస్తూ ఉండండి, ఎందుకంటే నడుస్తూ ఉంటే ఆ నొప్పులు కొద్దిగా తగ్గుతాయి. నా అభిప్రాయం ఎలా నడిస్తే నొప్పులు తగ్గుతాయో తెలుసుకుని అలా నడుస్తూ ఉండాలి. ఏవో కొన్ని ఎక్సర్సైజ్లు అవి చేస్తూ ఆ మోకాళ్ళ చుట్టూ ఉండే మజిల్స్ గట్టిపడేటువంటి కొన్ని ఫిజియోథెరపీలు నేర్చుకుని చెయ్యాలి ఇవన్నీ, లేకపోతే మందులు మింగుతూ ఉండాలి. మీరే చూసి చేసుకోవాలి. వన్ దిస్ ఆర్ దాట్. కాబట్టి మీరు అది నడుస్తూ ఉండండి. నా అంటే మోకాళ్ళ నొప్పులు ఉన్నాయండి, తర్వాత డయాబెటీస్ కారణంగా నరాలలో కొంత నొప్పి కూడా ఉన్నది, అంటే కాళ్ళ యొక్క నరములు కూడా కోఆపరేట్ చేయవు. అంటే చూడండి, మీరు నడవడం మానేసి ఏ పరిస్థితికి తీసుకొచ్చారో దాన్ని. మీరు నడుస్తూ ఉంటే అంత అధ్వాన్నంగా ఉండదు పరిస్థితి, కాబట్టి నడుస్తూ ఉండండి అని నేను చెప్పాను. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మృత్యువు యొక్క రూపం ఏమిటో తెలుసిన కాళ్ళు, అవి నడవడం మానేసాయి అంటే చచ్చిపోయినట్టే కదండి. కాళ్ళు చచ్చిపడిపోయినట్టుగా నడవకుండా అట్టబెడితే కాళ్ళు ఏమైపోతాయండి, పోతాయి కాళ్ళు. నేను ఒకళ్ళని చూశాను, శరీరం అప్పటికే చాలా లావు అయిపోయి ఉన్నది, దొడ్డుగా ఉన్నది, వయస్సు యొక్క లక్షణం కూడా ఉన్నది. ఆ సోఫాలో అలా కోలబడి ఇలా ఉండడం, ఇలా కూడా కూర్చోటానికి శరీరం సహకరించదు. ఇలా కూర్చోవాలంటే కొంచెం పొట్ట నరాలు అడ్డొస్తాయి, కాబట్టి ఇలా కూర్చోడం. కారు దగ్గరికి వెళ్ళాలనుకోండి, అతి కష్టం మీద లేచి నాలుగు అడుగులు వేసి కారులో కూలబడ్డం, ఎవరిలో కూర్చోబెట్టాలి, కారులోంచి ఎవరిలో దింపాలి, అలా తయారు అంటే దాని అర్థం ఏమిటి, కాళ్ళు పోయాయి మృత్యువు యొక్క రూపము, కన్ను చూడడం మానేసింది మృత్యువు యొక్క రూపము, చెవి బ్రహ్మజీవుడు వచ్చేసింది ఇంకా వినపడదు, అంటే చెవి మృత్యువు యొక్క రూపము, ఇంద్రియములన్నీ కూడా మృత్యువు యొక్క రూపములు, శరీరము మృత్యువు యొక్క రూపము, వీటన్నిటినీ వీడు దాటివేస్తున్నాడు. ఎప్పుడు? నిద్రలోకి వెళ్ళేప్పుడు. ఇవన్నీ జాగ్రత్త అవస్థలోనే ఉంటాయి అని ఏడో మంత్రంలో చెప్పారు. తస్మాత్ స్వప్నే స్వయం జ్యోతిరాత్మా. ఇప్పుడు కన్నుతో చూస్తున్నాడు అన్నప్పుడు సూర్యుడు జ్యోతి, చెవితో వింటున్నాడు అంటే శబ్దము జ్యోతి అని ఇన్ని జ్యోతులు జాగ్రత్త అవస్థలో సంకీర్ణమైపోయి ఉన్నాయి. కాబట్టి ఆత్మ జ్యోతి అనే విషయం మనకు జాగ్రత్త అవస్థలో స్పష్టంగా తెలియట్లేదు. వీడు స్వప్నంలోకి వెళ్ళేప్పుడు ఈ మృత్యువు యొక్క రూపములను అన్నిటినీ దాటేశాడు, శరీరాన్ని దాటేశాడు, ఇంద్రియాలని దాటేశాడు, మనస్సును దాటేశాడు, అయినా ప్రకాశిస్తూనే ఉన్నాడు, స్వప్న ప్రపంచాన్ని ప్రకాశింపజేస్తున్నాడు. కాబట్టి స్వప్నంలో ఆత్మస్వయం ప్రకాశము అనే విషయం సుస్పష్టంగా మనకి తెలుస్తోంది అనే విషయాన్ని కూడా మనం చెప్పుకున్నాము. దాని కంటిన్యూవేషన్ ఈ మంత్రం. మీరు చాలా ఓపిక పట్టాలి, చాలా ఓపిక. నేను దీన్ని వాయిదా వేసి 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 ఈ బ్రాహ్మణం చెప్పడం చికాకైన విషయం అని గ్రహించి ముందే నేను దూరంగా చెప్పట్టలేదు. కాదు, చెప్పి తీరాలి అనేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు సంగ్రహం చేసి చెప్తున్నాను. నేను సంగ్రహం చేయకపోతే అది మరీ ఇబ్బందికరంగా ఉంటుంది. దీనికి కూడా మీరు ఓపిక పడితే కానీ ఇది ముందుకు సాగే వ్యవహారం కాదు. అథో ఖల్వాహు. ఇంకా పెద్దలు ఏమంటున్నారంటే, జాగరిత దేశ ఏవ అస్య ఏష. ఏష అంటే ఇప్పుడు మనం స్వప్నాన్ని గురించి మాట్లాడుతున్నాం. ఈ స్వప్న ముందు చూశారు, పేరుకి ఇంకొక స్థానము అని మీరు అన్నప్పటికీ వాస్తవంలో పెద్దలు ఏమంటున్నారంటే, ఇది జాగరిత స్థానమేనయ్యా అంటున్నారు. ఎందుకంటే వీడు జాగ్రత్త అవస్థలో ఏ ఏ వాసనలను సంపాదించుకున్నాడో అవే రీసైకిల్ అవుతూ ఉంటాయి. రీసైక్లింగ్ తప్ప ఇంకా వేరే ఏమీ లేదు. కాబట్టి మీరు ఏమని చెప్పచ్చు, స్వప్నము
జాగరిత స్థానమే అని చెప్పచ్చు. అంటే జాగ్రత్త అవస్థలో ఉన్నవే స్వప్నంలో కనబడతాయి. కాబట్టి నిన్న రాత్రి కలలో మీ గురువు గారు కనపడ్డారనుకోండి, ఆయన ఎక్కడి నుంచో ఆయనంతటా ఆయన మిమ్మల్ని అనుగ్రహించడం కోసం వచ్చిన గురువు గారా, లేక జాగ్రత్త అవస్థలో మీకు తెలుసున్న గురువు గారా? జాగ్రత్త అవస్థలో గురువు గారే వచ్చారు అంతే తప్ప ఆయనంతటా ఆయన జాగ్రత్త మీ జాగ్రత్త అవస్థకి సంబంధం లేకుండా ఇంకెక్కడో ఉన్న గురువు గారు వచ్చారనే మాట కల్లా. దేవుడు, నేను ఇది చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, దేవుడు కలలో వచ్చాడు అంటే ఆ దేవుడు మీ మనస్సులో జాగ్రత్త అవస్థలో మీ మనస్సులో వాసనారూపంగా, మంచి వాసనది, దుష్టవాసన ఏం కాదు, మంచి వాసన, బట్ స్టిల్ వాసనయే, వాసనారూపంగా ఉన్న దేవుడే మీకు కలలో వచ్చాడు. దేవుడు కలలో కనపడి నాకు వ్రతం చేసి పెద్ద కుంభం ప్రసాదాన్ని కుంభంగా పోసి నువ్వు నాకు నైవేద్యం పెట్టు అని చెప్పాడు. ఏమండి దాని అర్థం ఏమిటి? ఆ దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఆ కుంభం మాట ఎక్కడి నుంచి వచ్చింది, అది దేవుడి మనస్సులోంచి మీ జేబులోకి వచ్చిందా లేకపోతే మీ మనస్సులోంచి మీ మనస్సులోకి వచ్చిందా, మీరు ఆలోచించుకోవాలి. ఈ స్థల పురాణములను అన్నిటినీ డిస్మిస్ చేసేయచ్చు ఈ బేసిస్ మీద. యూ షుడ్ బి ఏబుల్ టు డిస్మిస్. ధైర్యం ఉండాలి మీకు. అబ్బాయి అంత పని మా వల్ల కాదంటే మీరు యు ఆర్ కాట్ ఇన్ ది వెబ్ ఆఫ్ యువర్ బిలీఫ్స్ అండ్ యూ కెన్ నెవర్ కమ్ టు ది ట్రూత్. మీరు ఈ ఫాల్స్హుడ్ని అంతని డిస్మిస్ చేసేస్తే మరి ట్రూత్ మీరు యూ ల్యాండ్ ఇన్ ది ట్రూత్, యు ఫైండ్ యువర్ సెల్ఫ్ సిట్టింగ్ ఇన్సైడ్ ది ట్రూత్. కాబట్టి ఈ ఆయన పాపం ఎవరు యోగ్యారు, కావ్యకంఠ గణపతి ముని మహాయోగి, ఆయన ఇప్పుడు నేను చెప్పిన మాటని ఆయన 100 సంవత్సరాల క్రితం చెప్పాడు. ఆయన ధైర్య సాహసాలని మీరు మెచ్చుకోండి. ఎంత ధైర్యం ఉండకపోతే అలా చెప్పగలుగుతాడు? సో మచ్ సో, మీరు గమనించండి, పండిత లోకంలో మీకు కావ్యకంఠ గణపతి ముని పేరుందా? అసలు ఎక్కడ కనపడదు. కారణం ఏంటంటే ఈ ఆర్థడాక్స్ పండిత లోకము వాళ్ళందరినీ కూడా అటువంటి మహాత్ముల్ని దూరం పెట్టారు. వాళ్ళు దే డిడ్ నాట్ అలౌ దెమ్ టు కమ్ నియర్. పూజ స్వామీజీకి శంకరాచార్య అవార్డు ఇచ్చినప్పుడు ఆయన ఆ మాటే అన్నారు, వీళ్ళు నాకు శంకరాచార్య అవార్డు ఇస్తున్నారు కనుక నేను దాన్ని తీసుకుంటున్నాను, బికాస్ నార్మల్గా నాకు ఇవ్వడానికి వీలు లేదు, దండక మండలాలు పట్టుకున్న వాళ్ళకే వాళ్ళు ఇస్తారు, నాలాంటి భుజం మీద కండువా వేసుకుని విమానం ఎక్కి ఇటు అటు తిరిగి వాడికి వాళ్ళు ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళు ముందే చెప్పేశారు, వీడు దండక మండలాలు లేనివాడు, అయోగ్యుడు, దేశాటనం చేస్తాడు కాబట్టి వీడు పాపి అని వాళ్ళు ముందే నిర్ణయం చేసి కూర్చున్నారు. వాళ్ళు ఇచ్చారంటే అంటే వాళ్ళలో చిన్న పరివర్తన వచ్చింది, దాన్ని మనం సపోర్ట్ చేయడం కోసం వీ హ్యావ్ టు టేక్ ఇట్. నేను మహామహోపాధ్యాయ కూడా అలాగే తీసుకున్నా. ఇప్పుడు నాకు మహామహోపాధ్యాయ లేకపోతే లోటు వస్తుందని నేనేం తీసుకోలేదు. నా లక్షణం చూసి వీళ్ళని అందరూ పక్కన పెట్టారనే సత్యాన్ని గమనించి కొంతమంది సహృదయులు వెళ్ళి హీ షుడ్ బి బ్రాట్ ఇన్ టు ది ఫీల్డ్, హీఈ్ సిట్టింగ్ దేర్, వాడిని నెగ్లెక్ట్, యూ కెనాట్ ఇగ్నోర్ హిమ్ ఎనీ మోర్ అని వాళ్ళు అనుకుని, కొద్దిమంది సహృదయులు అలా అనుకున్నారు, అనుకుని ప్రపోజిషన్ పెట్టడం, దాని మీద వాళ్ళు రీసెర్చ్ చేసుకుని ఇన్వెస్టిగేట్ చేసుకుని దే కుడ్ నాట్ ఇగ్నోర్, అందుకు ఇచ్చారు. అందుకోసం నేను వెళ్ళి తీసుకున్నా దాన్ని, లేకపోతే ఈ బిరుదు మన రక్షిస్తుందా? కడుపులో బొట్లు వస్తే ఈ మహామహోపాధ్యాయ ఉపయోగపడుతుందా? కడుపులో బొట్లు చేరుకోండి, మహామహోపాధ్యాయ ఏం చేస్తుంది? ఏమీ చేయదు. చిన్న ట్యాబ్లెట్ ఉంటే ఉపయోగపడుతుంది. ఆ టైంలో చిన్న హెల్ప్ చేసి పని మనిషి పనివాడో ఎవడో వర్కర్ ఎవడో వాచ్మన్నో ఉంటాడు, వాడు చిన్న సర్వీస్ చేశాడు అనుకోండి, ఇట్ ఈస్ 10 times మోర్ వాల్యుయబుల్ దాన్ దీస్ టైటిల్స్. కాబట్టి కావ్యకంఠ గణపతి ముందు అంతటి వాడిని పక్కన పెట్టారు మన వాళ్ళు. మన సమాజం ఎంత దోషమో చూడండి. అంచేతనే సమాజం ఇలా అజ్ఞానంలో కల్పనలలో కూరుకుపోయి ఉన్నది. కారణం ఏంటంటే కావ్యకంఠ గణపతి ముని వంటి మహాత్ముడిని పక్కన పెట్టారు వీళ్ళు.
రమణ మహర్షిని పక్కన పెట్టారు. కెన్ యూ బిలీవ్ ఇట్? అలా. ఎనీవే, మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, జాగ్రత్త దేశ ఏవ అస్య ఏష, ఈ ఆత్మకి ఈ స్వప్నము జాగ్రత్త స్థానమేనయ్యా, రీసైకిల్ అవుతోంది, అంతకంటే వేరే ఏమీ కాదు. ఎందుకో తెలుసిన, యాని హీ బికాస్ యాని ఏవ జాగ్రత్ పశ్యతి. జాగ్రత్ పశ్యతి అంటే జాగ్రతి పశ్యతి, లుప్త విభక్తికం పదం. ఏ ఏ విషయములను వీడు జాగ్రత్త అవస్థలో చూస్తున్నాడో తాని సుప్త పశ్యతి, మళ్ళీ వస్తుంది పశ్యతి, నిద్రపోయి మళ్ళీ వాటినే చూస్తున్నాడు. కాబట్టి కొత్తగా చూస్తున్నది ఏమీ లేదు. కానీ తేడా ఎక్కడొచ్చిందో తెలుసిన, జాగ్రత్త అవస్థలో వీడు ఏ విషయములను చూస్తున్నాడో అప్పుడు జ్యోతి ఏది అంటే చెప్పడం కష్టం, సంకీర్ణంగా ఉంది. సూర్యుడు, చంద్రుడు, అగ్ని, శబ్దాదులు, ఇన్ని జ్యోతులు ఉన్నాయి, ఆత్మ కూడా ఉంది. కాబట్టి ఆత్మయే ప్రకాశింపజేస్తోంది అని చెప్పడానికి కష్టం. కానీ జాగ్రత్తలో వేటిని చూస్తున్నాడో వాటినే స్వప్నంలో చూస్తున్నాడు అంటే, జాగ్రత్తలో శబ్దాదులను విన్న రూపాలను చూశాడు, సూర్యుడు వల్ల, చంద్రుడు వల్ల, అగ్ని వల్ల చూశాడేమో. స్వప్నంలోకి వెళ్ళి అవే రూపాలను చూశాడు, సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, అగ్ని లేదు, మరి ఇప్పుడు ఎలా చూశాడు? ఆత్మ వల్ల చూశాడు అన్నమాట. సూర్యుడు, చంద్రుడు, అగ్ని లేకున్నా ఆత్మ యొక్క ప్రకాశంలో స్వప్న రూపాలని చూశాడు అంటే, సూర్యుడు, అగ్ని, చంద్రుడు ఉన్నప్పుడు కూడా రూపములను ఆత్మ యొక్క ప్రకాశంలోనే చూస్తున్నాడు అంతే అని సిద్ధం అవ్వట్లేదు, అది సంగతి. కాబట్టి అత్ర అంటే ఈ స్వప్నమునందు అయం ఈ ఆత్మ స్వయం జ్యోతిర్భవతి, అయం పురుష ఈ పూర్ణ ఆత్మ స్వయం స్వయం ప్రకాశము అగుచున్నది అనే విషయం సుస్పష్టమవుతోంది. అలా కాకుండా జాగ్రత్తలో చూసిన దానికంటే కంప్లీట్గా కొత్త వాటిని స్వప్నంలో చూశాడనుకోండి, అప్పుడు వీడు స్వప్నంలో వీడికి ఎవరో చూపించారు కాబట్టి చూశాడని చెప్పాల్సి ఉంటుంది. అప్పుడు వీడు స్వయం ప్రకాశ స్వరూపుడు అని చెప్పడానికి అవకాశం ఉండదు. భాష్యం అథో అపి, అథో అంటే అపి, ఇంకా ఏమంటే ఖలు అన్యే ఆహుహు అంటే సంధి చేస్తే అన్య ఆహుహు అవుతుంది, అదేదో తప్పు అనుకోకుండా మీరు విడదీస్తే అన్యే ఆహుహు. ఇంకా కొంతమంది అంటే దుర్భిష జియంహాస్మై భవతి అని చెప్పారు పెద్దలు, ఆ పెద్దలే ఇది చెప్పారని అనుకోకర్లా, ఇంకెవరో పెద్దలు మహాత్ములు ఈ విషయాన్ని చెప్తున్నారు. ఏమని, జాగ్రత్త దేశ ఏవా అస్య ఏష య స్వప్న, అస్య అంటే ఆత్మకి, ఏష ఇది, ఇది జాగ్రత్త స్థానమే అని మంత్రం. ఇది అంటే ఏమిటి? యహ స్వప్న, మనం పైనుంచి చెప్పుకొస్తున్నాం కదా, ఏ స్వప్నము గలదో అది ఈ ఆత్మకి జాగ్రత్త స్థానమే. నంధ్యం స్థానాంతరం ఇహలోక పరలోకాభ్యాం వ్యతిరిక్తం. అంటే ఇంతకుముందు ఏం చెప్పారంటే, ఇహలోకాన్ని వీడు తయారు చేసుకున్నాడు, అహలోక వాసనలతో పరలోకాన్ని తయారు చేసుకున్నాడు అని చెప్పారు. ఇహలోకము అంటే ఈ జీవితం, పరలోకము అంటే ఇక్కడ ప్రాణాలు విదిలిపెట్టి వీడు పొందే స్వర్గాది లోకము, మామూలుగా అందరికీ తెలుసున్న అర్థం ఇది. ఆ సందర్భంలో ఇంతకుముందు ఏం చెప్పారంటే, రాత్రి నిద్రపోయే వరకు ఇహలోకం, నిద్రపోయి స్వప్నం చూస్తుంటే అది పరలోకము అని కూడా చెప్పారు. ఏమండి, ఇప్పుడు వీడు స్వప్నం చూస్తున్నాడు, స్వప్నానికి ఒక పేరుంది, సంధ్యం అని పేరు. ఈ పేరు మీదనే మీకు బ్రహ్మసూత్రాల్లో ఒక అధికరణం కూడా గలదు. సంధ్యం స్వప్నస్థానానికి, అంటే స్వప్నస్థానం నపుంసకలింగం తీసుకోండి, సంధ్యం, సంధ్యం అనే మాట ఎలా వచ్చిందంటే సంధౌ భవం. అదే మీరు స్త్రీలింగ శబ్దం అనుకోండి, సంధ్యా అని పెట్టాల్సి ఉంటుంది. నపుంసకలింగం అయితే సంధ్యం, పుల్లింగం అయితే సంధ్య. సంధ్యావందనము అంటే ఇలాగే వచ్చింది.
నమస్కారం మీరు ఎప్పుడు చేసే నమస్కారం? అది సంధ్యా సమయంలో చేసి నమస్కారం, సంధ్యాకాలంలో చేసే నమస్కారం. ఓకే, కాబట్టి సంధ్య అంటే అక్కడ అర్థం ఏమిటో, సంధ్యం అన్న అంటే అర్థం ఉడికే లింగభేదమే. సంధ్యం అంటే, సంధ్య అంటే అర్థం ఏమిటి, పొగలు అయిపోయింది, రాత్రి మొదలవుతోంది, ఆ పొగలకి రాత్రికి మధ్యలో సంధికాలము. సంధి, సంధి ఎప్పుడు కూడా కొంత స్పేస్ను ఆక్రమిస్తుంది. ఇప్పుడు రైలు పట్టాలని వెల్డ్ చేస్తారు, ఇక్కడితో ఈ రైలు పట్టా పూర్తవుతుంది, ఇక్కడి నుంచి ఈ రైలు పట్టా బిగిలవుతుంది, మధ్యలో వెల్డింగ్ మెటీరియల్ ఉంటుంది, ఇట్ హ్యాజ్ ఇట్స్ ఓన్ డిస్టెన్స్. అది 100 మీటర్లు, ఇది 100 మీటర్లు, 0.10 సెంటీమీటర్స్ ఈ వెల్డింగ్ మెటీరియల్. ఆ రకంగా 11 గంటలు పొగలు, 12 గంటలు పొగలు, 11.5 గంటలు రాత్రి, అరగంట సంధ్య. అలాగ ఈ సంధ్యందు ఉండేది. ఈ స్వప్నాన్ని ఏమన్నారంటే సంధ్యం అన్నారు, స్వప్నాన్ని సంధ్యం అన్నారు. ఎందుకని, నిద్రపోతున్నాడు అంటే మనస్సు పూర్తిగా స్తబ్దంగా పడి ఉంది, జాగ్రత్త అవస్థలోకి వచ్చాడు, మనస్సు ఇంద్రియములు ఫుల్ స్వింగ్లో పనిచేస్తున్నాయి, ఈ రెండింటికి మధ్యలో హాఫ్వే స్వప్నం ఉన్నది. మనస్సు పూర్తిగా నిద్రలేచినట్టు కాదు, పూర్తిగా నిద్రపోతున్నట్టు కాదు, మధ్యలో ఉంది. కాబట్టి స్వప్నానికి సంధ్యస్థానము అని పేరు. ఇప్పుడు ఈ సంధ్యస్థానం ఏది గలదో, అది వీడి చేతనే నిర్మాణము చేయబడిన ఇహలోక పరలోకములలో ఒకటి ఒకటి అలాంటిది అంటావా, లేక ఎంటైర్లీ న్యూ థింగ్ అని ప్రశ్న. ఇప్పుడు పరలోకంలో వీడు స్వర్గంలో భోగాలు అనుభవిస్తున్నాడు అనుకోండి, ఆ భోగాల్ని వీడు ఇంద్రుడికి రికమెండేషన్ చేస్తే వచ్చినవా, లేకపోతే వీడు తయారు చేసుకున్నవా? వీడు తయారు చేసుకున్నవే. వీడు తయారు చేసుకోకుండా ఏ భోగాలు రావండి, వీడు చేసుకోవటమే. అంచేతనే పెద్దలు ఏమన్నారంటే, యు డిజర్వ్ మోర్ దాన్ యు డిజైర్ అన్నారు. మీరు డిజైర్ చేయడం కంటే డిజర్వ్ చేసుకోవటం మంచిది. మీకు ఏదైనా కారు నడపాలి అని కోరిక ఉందనుకోండి, కారు నడపడానికి కావలసిన అర్హతలన్నీ నువ్వు సంపాదించుకో, యు డూ దాట్, డోంట్ డిజైర్ నాకు కారు ఉంటే బాగుండు, నాకు కారు ఉంటే బాగుండు అని అని డిజైర్ అనవసరం. చక్కగా కష్టపడి చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించి, డబ్బులు బాగా కష్టపడి పనిచేసి డబ్బులు బాగా సంపాదించి, కారు కొనుక్కునే ఆర్థిక పరిస్థితిని నీకు నువ్వు తయారు చేసుకో. అప్పుడు ఈ కారు అమ్మి వాళ్ళు నీ వెంట పడతారు. ఈ కారు అమ్మి వాళ్ళు ఏం చేస్తారంటే, ఏ ఏ కంపెనీలో ఏ ఏ ఆఫీసర్లు ఉన్నారో లిస్టులు అన్నీ రాసుకుంటారు, రాసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు, మీరు ఒక కారు తీసుకోండి అని. కారు నాకు అక్కర్లేదంటే, మీరు డబ్బులు ఏమేమి అక్కర్లేదు తీసుకోండి అని చెప్పేసి. కాబట్టి వాళ్ళు క్లర్క్ లేకపోతే ప్యూను వాళ్ళ లిస్టులు తీసుకుని అడగరు, ఏమోంట అడగరు, వాళ్ళ లిస్టులు వెళ్ళి సంపాదించి అయ్యా మీరు కానీ అడగరు. ఎందుకంటే యూ డిజర్వ్ బిఫోర్ యూ డిజైర్. కాబట్టి ఇక్కడ నేనేదో డైగ్రెస్ అయినట్టు అనిపిస్తుంది, బట్ దెర్ ఈజ్ ఎ పాయింట్ ఇన్ ఇట్. పరలోకంలో మీరు పొందే సర్వము మీరు తయారు చేసుకున్నదే, కాబట్టి పరలోకము మీకంటే వ్యతిరేకంగా లేదు, మీలోనే వాసనారూపంగా పరలోకం ఉంటుంది, అది అక్కడ ప్రకటమవుతుంది మీరు అక్కడికి వెళ్ళాక. అలాగే సంధ్యం కూడా మీ లోపల పరలోకము వలె, ఇహలోకం మీలోనే ఉంది, పరలోకం మీలోనే ఉంది, అలాగే ఈ సంధ్యం అంటే స్వప్నస్థానము కూడా మీ యందే గలదు. అంతే తప్ప ఇదేదో కొత్తగా మీకోసం మీరు తయారు చేసుకున్న ఇహలోక పరలోకముల కంటే విలక్షణమైనది, డిఫరెంట్, వ్యతిరేకమైనది, కొత్తదేదో అని మాత్రం మీరు అనుకోవద్దు. ఎందుకంటే మీరు జాగ్రత్త అవస్థలో చూసిన వాటినే స్వప్నావస్థలో చూస్తూ ఉంటారు గనుక అని ఎంత స్పష్టంగా చెప్తున్నారో చూడండి. ఇప్పుడు మీరు ఈ స్థల పురాణాలను ఇంకొకసారి మీకు గుర్తు చేస్తాను, వాటి పరిస్థితి ఏమిటో మీకు అర్థమైంది కదా. దేవుడు కనపడి, నాకేమో అక్కడ పాలు పెరుగు సరిగ్గా అందట్లేదు, నువ్వేమో వాటి ఏర్పాటు చేయమని చెప్తాడా? దేవుడు అలా చెప్తాడా? వీడి వాసనలు అలా ప్రకటమవుతున్నాయని దాని ముఖం చూస్తే, ఇప్పుడు కొన్నింటికి వాటి ముఖం మీదే రాసి ఉంటుంది, ఇట్ ఈజ్ లైక్ దాట్.
ఓకే, మంచి గొప్ప విషయం చెప్పారు మీరు. కళ వీడిద, కళలో రీసైక్లింగే తప్ప కొత్తదేమీ లేదు. సరే ఒప్పుకున్నాం మహాశయ. ఇంతకీ దానివల్ల ఏమైనట్టు? ఓకే, కళలో రీసైక్లింగ్. ఈవేళ పాఠంలో మనం ఏం తెలుసుకున్నామంటే కళలో జాగ్రత్తలో విషయాలే వస్తాయి తప్ప కొత్తవేమీ రావు అని తెలుసుకున్నాము. టేక్ హోమ్ మెసేజ్ ఏమైనా ఉందా? అక్కడతో అయిపోయిందా మీ పాఠం? ఉంది. యద్యేవం కించాతః, అయ్యా జాగ్రత్త అవస్థలో ఉన్న విషయాలే స్వప్నావస్థలో రీసైకిల్ అవుతాయని మీరు అన్నదే యథార్థం అనుకోండి, మేము మీతో ఆర్గ్యూ చేయం, అలాగే అనుకోండి. యది ఏవం కించాతః, కించాతహకి నన్ను తెలుగులో అనువాదం చెప్పమంటారా? దాని వలన ఒరిగేది ఏమున్నది? అది అది తెలుగు అనువాదం కించాతః. సో హిందీలో చెప్పాలంటే ఇస్సే హమ్కో క్యా హోతా హై, చెప్పేవిటోను. శృణ్వతో యద్భవతి, మరి కంగారు పడకు, మరి జాగ్రత్తగా వినవయ్యా. అలాగ తెలుసుకోవటం వల్ల ఏమిటికి లాభం వస్తుందో మేము చెప్తాం, నువ్వు విను. యదా జాగ్రత్త దేశ ఏవ అయం స్వప్న తదాయమాత్మా కార్యకరణేభ్యో నవ్యావృత్త తైహి మిశ్రీభూత. జాగ్రత్త స్థానమే స్వప్న స్థానమవుతోంది అని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు మనకు ఒక విషయం నిర్ధారణ అవుతుంది. ఏమిటంటే తదా ఆ జాగ్రత్త అవస్థ యందు ఈ ఆత్మ కార్య దేహము ఇంద్రియముల నుండి సెపరేట్ అయి లేదు, వాటి నుంచి విత్డ్రా అయ్యి లేదు. నా వ్యావృత్త, ఎందుకని? తైహి మిశ్రీభూత, వాటితోటి కలిసిపోయి ఉన్నది. ఇక్కడ ఏం రాశానంటే స్వప్నము జాగ్రత్త కంటే భిన్నము కాదని స్వీకరిస్తే ఏమగును? అట్లే అయినచో ఏమగునో వినుము. అంటే స్వప్నము జాగ్రత్త కంటే భిన్నము కాదు అని నిర్ధారించడం వల్ల ఏమవుతుందో వినుము. స్వప్నమనగా జాగ్రత్త స్థానమే అయినచో అప్పుడు ఈ ఆత్మ దేహేంద్రియములతో కలిసిపోవునే కానీ వాటికంటే విలక్షణముగా ఉండదు. అనగా ఆత్మ స్వయం ప్రకాశము కాదు. ఇక్కడ ఇంకా కొంచెం కాంప్లికేషన్ ఉంది, కొంచెం కాంప్లికేషన్ ఉంది. ఇది జటిలం అండి, ఇది అంత గమ్ముని సెటిల్ అవ్వదు, దీనికి ఓపిక పట్టాలి. ఈ విధముగా ఆత్మ స్వయం ప్రకాశము కాదని నిర్ధారించుటకై ఇతరులు ఈ ఆత్మకు ఈ స్వప్నము జాగ్రత్త స్థానమే అని చెప్పేదారు. స్వప్నము జాగ్రత్త స్థానమే అగుట ఎందు వారు హేతువును కూడా ఇట్లు చెప్పేదారు. లోకములో జనుడు జాగ్రత్త స్థానములో ఏనుగు గుర్రము మొదలైన ఏ వివిధ పదార్థములను చూచునో వాటిని నిద్రించినప్పుడు కూడా స్వప్నములో చూచును. ఈ వాదము తప్పు. ఎక్కడ తేలిందో చూడండి అది. అంచేతనే ఓపిక పట్టండి. సో ఇది అథోఖల్వాహు అని చెప్తున్నారే, ఎవరో చెప్తున్నారు, ఆ దాన్ని ఖండించబోతున్నారన్నమాట. ఇలా చెప్తున్నారని చెప్పి తద్ అసత్ ఖండించబోతున్నారన్నమాట. కొంచెం ఓపిక పట్టండి. అతో న స్వయం జ్యోతిరాత్మా ఇత్యత స్వయం జ్యోతిష్వబాధనాయ అన్యే ఆహు. మనం పైన చాలా విస్తారంగా ఏమని నిరూపించినామంటే ఆత్మ స్వప్నావస్థ యందు స్వయం ప్రకాశము అని నిరూపించాం. అథో ఖల్వాహు, దానికి విరుద్ధంగా కొంతమంది ఇలా చెప్తున్నారు. ఇలా వాళ్ళు దాన్ని ఖండించడం కోసం చెప్తున్నారు. ఏమని? ఏమయ్యా జాగ్రత్త దేశం ఎట్టిదో స్వప్నస్థానము అట్టిదియే. జాగ్రత్త దేశంలో ఆత్మ ఇంద్రియములతోటి మిగతా జ్యోతిష్యులతోటి కలిసిపోయి ఉన్నది, కానీ విడిగా ఏమీ లేదు. కాబట్టి జాగ్రత్త స్థానంలో ఆత్మ స్వయం జ్యోతి అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే సూర్యుడున్నాడు, చంద్రుడున్నాడు, అగ్ని ఉంది, శబ్దం ఉంది, రూపం ఉంది, గంధం ఉంది, ఇన్ని జ్యోతులు ఉన్నాయి, మనస్సు ఉంది, ఇవన్నీ జ్యోతులే, కన్ను ముక్కు చెవి, వాటితోటి కలిసిపోయి ఉంది ఆత్మ. కాబట్టి జాగ్రత్త స్థానంలో ఆత్మ స్వయం ప్రకాశము అని నువ్వు చెప్పగలవా? చెప్పలేము అని మీరే అన్నారుగా మాట. మళ్ళీ ఇప్పుడు జాగ్రత్త స్వప్నంలో ఆత్మ స్వయం ప్రకాశము అని మీరు అంటున్నారు. జాగ్రత్త స్థానంలో స్వయం ప్రకాశము కాని ఆత్మ స్వప్నంలో హఠాత్తుగా స్వయం ప్రకాశం ఎలా అయింది?
ఎందుకంటే మీరే చెప్పారు కదా జాగ్రత్తమే రీసైకిల్ అవుతుందా స్వప్నంలో అని. కాబట్టి జాగ్రత్తమే స్వప్నంలో రీసైకిల్ అవుతున్నప్పుడు జాగ్రత్త స్థానంలో స్వయం ప్రకాశము కానీ ఆత్మ హఠాత్తుగా స్వప్న స్థానంలో మాత్రం స్వయం ప్రకాశం ఎలా అవుతుంది అని కొందరు అంటున్నారు. అది తత్ర చ హేతుమాచక్షతే అంటే జాగ్రత్త స్థానము స్వప్న స్థానము ఒక్కటియే అనే విషయాన్ని నిర్ధారించడం కోసం వాళ్ళు ఈ హేతువుని చెప్తున్నారు. ఏమని? జాగ్రత్త దేశత్వే తత్ర చ హేతుమాచక్షతే జాగ్రత్త దేశత్వే అంటే స్వప్నము జాగ్రత్త దేశమే అగుటయందు స్వప్నస్య జాగ్రత్త దేశత్వే హేతుం ఆచక్షతే. స్వప్నస్య జాగ్రత్త దేశత్వే స్వప్నము జాగ్రత్త దేశమే తేడా ఏమీ లేదు అని చెప్పుటలో వాళ్ళు హేతువుని చెప్తున్నారు. ఏమని? యానిహి అంటే యానిహి ఏవ జాగ్రత్ పశ్యతి తాని సుప్తహాని ఉంది కదా, హి అంటే యస్మాత్, యస్మాత్ హస్త్యాదీని పదార్థజాతాని జాగ్రత్ జాగరిత దేశే పశ్యతి లౌకిక తాని ఏవ సుప్తో పశ్యతి ఇతి. హి యస్మాత్, ఎందువలననగా యాని ఏనుగు గుర్రము మొదలైన ఏ వస్తువులను జాగ్రత్ జాగ్రత్త స్థానమునందు లౌకికుడు చూస్తున్నాడో, లౌకికుడు అంటే లోకంలో ఉండే జనుడు చూస్తున్నాడో వాటినే ఆ జనుడు నిద్రపోయినప్పుడు కూడా స్వప్నావస్థలో చూస్తున్నాడు. కాబట్టి జాగ్రత్త స్థానం ఇప్పుడు మీరు జాగ్రత్త అవస్థలో వేటిని వేటిని చూశారో వాటిని అన్నిటినీ స్వప్నంలో చూస్తున్నారు అంటే జాగ్రత్త అవస్థకి స్వప్నం కంటిన్యూటీ అయింది తప్ప సెపరేట్ ఎక్కడైంది? సెపరేట్ కాలేదు. జాగ్రత్త అవస్థలో ఆత్మ స్వయం ప్రకాశము కాకుండా మిక్స్డ్గా ఉంది కదా, కాబట్టి స్వప్నావస్థలో హఠాత్తుగా స్వయం ప్రకాశం ఎలా అవుతుంది? అక్కడ కూడా మిగతా వాటితో మిక్స్డ్ అయి ఉంది తప్ప స్వయం ప్రకాశం అని చెప్పడానికి వీలు లేదు అని అంటున్నారు. తదసత్, ఆ వాదము తప్పు. ఎందుకో తెలుసిన? ఇంద్రియోపరమాత్, జాగ్రత్త స్థానమే స్వప్న స్థానము అని ఐడెంటిటీ చెప్పడానికి వీర్లేదు. జాగ్రత్త స్థానంలో చూసిన వాటినే స్వప్న స్థానంలో చూస్తాడన్నది కరెక్టే, కానీ దాన్ని బట్టి తీసే ఇన్ఫరెన్స్ తప్పు. ఇన్ఫరెన్స్ ఏమిటి? జాగ్రత్త స్థానము స్వప్న స్థానము ఒక్కటే, జాగ్రత్త స్థానంలో ఆత్మ స్వయం ప్రకాశము కాకుండా మిక్స్ అయిపోయి ఉన్నది, కాబట్టి స్వప్న స్థానంలో మాత్రం స్వయం ప్రకాశం అని చెప్పడానికి వీలు లేదు, రెండు ఒక్కటే గనుక అనే ఇన్ఫరెన్స్ తప్పు. అక్కడ చూసిందే ఇక్కడ చూస్తాడన్నది కరెక్ట్, కానీ అక్కడ చూసిందే ఇక్కడ చూసినా అక్కడ ఉన్న ఇంద్రియాలు ఇక్కడ లేవు. ఇంద్రియోపరమాత్, ఇంద్రియాలన్నీ కూడా విరమించున్నాయి. అది సంగ్రహవాక్యం, వివరణ చెప్తున్నారు. ఉపరతేషు హి ఇంద్రియేషు స్వప్నాన్ పశ్యతి హి, బికాజ్ ఇంద్రియములు ఉపసంహారమైనప్పుడు వీడు స్వప్నాలను చూస్తున్నాడు. కాబట్టి జాగ్రత్త అవస్థలో చూచిన వాటిని స్వప్నావస్థలో చూస్తున్నాడన్నంతవరకు కరెక్ట్, కానీ జాగ్రత్త అవస్థలో ఇంద్రియాలు కూడా ఉన్నాయి చూశాడు, ఆత్మ కూడా ఉంది. స్వప్నావస్థలో ఇంద్రియాలు లేవు ఆత్మ ఉంది చూస్తున్నాడు. కాబట్టి ఆత్మ స్వయం ప్రకాశము అనేదానికి ఇది హేతువు, చక్కగా ఇట్ ఫిట్స్ నైస్లీ. ఆ హేతువుకి అడ్డమేమీ లేదు. తస్మాత్ నా అన్యస్య జ్యోతిష తత్ర సంభవ అస్తి. తత్ర అంటే ఆ స్వప్నమునందు ఆత్మ తప్ప ఇంకొక జ్యోతి సంభవమే కాదు. అగ్ని, సూర్యుడు, చంద్రుడు, ఇంద్రియములు అనే జ్యోతులు ఏమీ కూడా అక్కడ లేవు, ఆత్మ ఒక్కటే ఉన్నది. ఆ విషయాన్నే శృతి కూడా పైన మంత్రంలో చెప్పింది. ఏమని? తదుక్తం, ఆ మాటనే చెప్పింది. ఏమని? నా తత్ర రథారథ యోగా ఇత్యాది, ఆ పదో మంత్రంలో చెప్పింది. ఏమని చెప్పిందంటే పదో మంత్రంలో అక్కడ రథాలు లేవు, గుర్రాలు లేవు, ఏం లేవు, వాటన్నిటినీ వీడు సృష్టిస్తున్నాడు అని చెప్పింది. అంటే జాగ్రత్త అవస్థలో
రథాలున్నాయి, గుర్రాలున్నాయి, వాటిని ప్రకాశింపజేసి సూర్యుడున్నాడు, చంద్రుడున్నాడు, ఇంద్రియాలున్నాయి, మనస్సు ఉంది, కాబట్టి అవన్నీ ప్రకాశిస్తున్నాయని మీరు చెప్పి తప్పించుకోవచ్చు. ఆత్మ ఎక్కడ కనపడదు. స్వప్నావస్థలో రథాలు లేవు, గుర్రాలు లేవు, ఇంద్రియాలు లేవు, చూసేందుకు ఇంద్రియముల యొక్క సహాయం లేనేలేదు. అయినా కూడా వీడు వాటిని ప్రకాశింపజేస్తున్నాడు, సృష్టిస్తున్నాడు అంటే ప్రకాశింపజేస్తున్నాడు అని అర్థం. ఏమీ లేకున్నా ప్రకాశింపజే, ఇంద్రియములు లేకున్నా ప్రకాశింపజేస్తున్నాడు కనుక ఆత్మ స్వప్నమునందు స్వయం ప్రకాశము అనే విషయం స్పష్టమైపోతుంది. తస్మాత్ అత్రాయం పురుషః స్వయం జ్యోతిః భవత్యేవా. కాబట్టి అత్రాంటి స్వప్నావస్థయందు ఈ మానవుడు స్వయం జ్యోతి, ఈ ఆత్మ పురుషః అంటే పూర్ణ ఆత్మ, మానవుడు కాదు అయం పురుషః, ఈ పూర్ణ ఆత్మ స్వయం ప్రకాశము అని మనకి నిర్ధారణ అయినది. ఎప్పుడైతే స్వప్నావస్థయందు ఆత్మ స్వయం ప్రకాశమని నిర్ధారితమైనదో, జాగ్రత్త అవస్థయందు కూడా మిగతా జ్యోతులన్నీ కలగాపులకంగా ఉన్నప్పటికీ, సంకీర్ణముగా ఉన్నప్పటికీ అక్కడ కూడా ఆత్మయే స్వయం ప్రకాశము అని మనకి నిర్ధారితమవుతోంది అని చెప్పాడు. చెప్పేప్పటికీ ఆత్మస్వయం ప్రకాశము అనే ఇది ఒక గొప్ప ఉపదేశం. ఈ సకల జగత్తును ప్రకాశింపజేసేది మీ చైతన్యమే, మీ చైతన్యంలోనే ఈ సకల జగత్తు ప్రకాశిస్తోంది.